अंदर की नमस्कार मन चूसा निना आंध्र राष्ट्र पक अवनीति पेचरिपोतु अभिवृद्धि ने मर्चिपोन अराचक प्रभुत्म मन राष्ट्र उपक् अभिवृद्धि एमें प्रजलू रोडकोचि निदेस्ता इंको पक्का राजकीय कक्ष कार्पण्याल तोटी प्रभुत्वं प्रतिपक्ष नायकुल मीद दाडुलु चेस्ता उंदे मीकु व्यतिरेकंगा मात्लाडिनटुवंटि एवर्नैना सरे एदो ओक पार्टीको ओक व्यक्तिको लेदा ओक कुलानिको अंटगट्टेटटुवंटि प्रयत्नं निरंतरं असमर्थपु नायकत्वं कलिगिनटुवंटि युवजन श्रामिक रैतु कांग्रेस अच्छेकने पार्टी चस्ता उ दाग कुक मुरी आ मुरगटों एवर मुं मुरी सिंह मुझे मुरी फ्लूट लेदना वाइचे जिंकल दर वाइचे सिंह मुझे काईते भूमि मीद उड़ेट अर्हत को आसा कृष्ण मुरली वैसे एक्स्ट्रा क्यारेक्टर वस्ते मेटल कृष्ण लेकिन इंकोक रीफ्रैप क्यारेक्टर सर एंटरटेनमेंट चशार ले स्वभाव अभी कादेमो मेर रचयत कदा अंजी भाव का మీరు మాట్లాడేటువంటి మాటలు మీకు పై నుంచి ఇచ్చేటటువంటి బిస్కెట్లకి మీరు చెప్పుకునేటటువంటి పదాలు మీ సంస్కారహీనత మరి మీరు ఎలా మాటలు కథలు రాశారో మాకు తెలియదు గానీ ఇటువంటి మాటలు మాట్లాడేటటువంటి ఒక కుసంస్కారమైనటువంటి పోసాని కృష్ణమురళి ఏదేదో ఇష్టం వచ్చినట్టుగా నిన్న పేలాడు పురంధరేశ్వరి గారి గురించి మాట్లాడుతూ ఆమేదో పార్టీలు మారిందని ఇవాల ఒక పార్టీ నిన్న ఒక పార్టీ రేపు ఒక పార్టీ అనేదో మాట్లాడుతా ఉన్నాడు శవాల మీద పేలాలు ఏరుకుంటుందనే ఒక మాట మాట్లాడాడు మీరు ఎవరి గురించి మాట్లాడుతా ఉన్నారు మీకు భిక్ష పెట్టినటువంటి ఇండస్ట్రీలో మీరు ఎవరి మీద అయితే ఆధారపడ్డారో ఇన్నాళ్ళు మీ జీవనాన్ని ఎలా కొనసాగించారో అదంతా మీరు మర్చిపోయారు మీరు మాట్లాడేటువంటి మాట గురివింద గింజ సామెతగా మీరు ఏ పార్టీలో మొదటగా పని చేశారు ఏ పార్టీలో మీరు తర్వాత పార్టీలు మారారు తర్వాత ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారు మీరు పార్టీలు మారేటటువంటి మీరు మా అధ్యక్షురాలు ఐక్యరాజ సమితిలో इंटरनेशनल सेमिनार जरूता उन्न संदर्भंगा ह्यूमन रिसोर्स मिनिस्टर का प्रपंच देशालन्नितिकी कूडा आवड़ माटलु विनी आवड़ इच्चिनटुवंटि स्फूर्तिनी तीसुकोनी स्टैंडिंग ओवेशन वच्चिनटुवंटि व्यक्ति अटुवंटि पुरंदरेश्वरी गारि मीद मीरु माट्लाडुतू मी इष्टं वच्चिनट्टुगा माट्लाडारु मेमु ओक्कटे अडुगुता उन्नां सूटिगा एदैते पुरंदरेश्वरी गारु लेवनेत्तिनटुवंटि समस्य उंदो మధ్యపానం మీద మధ్యం అక్రమంగా ఏర్లై పారుతుందన్న దాని మీద మీకు దానిలో డబ్బులు ముట్టనేయా ముట్టలేదా దానిలో కల్తీ మధ్యం జరుగుతుందా జరగట్లేదా వీటి మీద సమాధానం చెప్పవలసినటువంటి మీరు అసలు విషయాన్ని పక్కదోవ పట్టించే ప్రయత్నంగా
మీకొకటే భయం పట్టుకుంది. పురంధరేశ్వరరావు గారు అధ్యక్షురాలు అయిన తర్వాత ఆంధ్ర రాష్ట్ర భారతీయ జనతా పార్టీగా సర్పంచుల సమస్య మీద, మీ నిధుల మళ్లింపు పైన, మీరు చేసేటటువంటి దొంగ లెక్కల పైన, ఈ రాష్ట్రం మీద మీరు పెట్టినటువంటి అప్పుల పైన పురంధరేశ్వర గారు మాట్లాడినటువంటి మాటలు కేంద్ర ప్రభుత్వ పెద్దలకు తెలిసినటువంటి విషయాన్ని మీరు గ్రహించిన తర్వాత మీలో భయం వణుకు మొదలైంది. కాబట్టే దానికి వ్యతిరేకంగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తా, మీకున్న బురదని అందరికీ పూసేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. మిమ్మల్ని సూటిగా ఒకటే అడుగుతా ఉన్నాను, మీ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ 2019 కంటే ముందు ఎలక్షన్స్లో వారు ఇచ్చినటువంటి హామీ సంపూర్ణ మద్యపాన నిషేధం కాదా అని చెప్పి అడుగుతా ఉన్నాను. ఈ సందర్భంగా మీ ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి మాటని ఒకసారి గుర్తు చేస్తా, కాపురాల్లో మద్యం చుచ్చుబెడుతూ ఉంది, మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి, అందుకే అధికారంలోకి వచ్చిన తర్వాత 3 దశల్లో మద్యాన్ని నిషేధిస్తాం. మద్యాన్ని కేవలం 5-స్టార్ హోటళ్లకు మాత్రమే పరిమితం చేస్తామని చెప్పి మీరు హామీ ఇచ్చినటువంటి మాట వాస్తవం కాదా? నవరత్నాలని మీరు ఏదైతే చెప్పారో ఒక రత్నం దీనిలో మద్యపాన నిషేధం కాదా అని చెప్పి మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేసి ప్రజలతో పాటుగా మీకున్నటువంటి డబ్బుతోటి కొంతమందిని మేనేజ్ చేసుకొని అధికారంలోకి వచ్చినంత మాత్రాన ప్రజలందరూ కూడా మిమ్మల్ని యాక్సెప్ట్ చేసినట్టుగా మీరు భావిస్తే రాబోయేటటువంటి రోజుల్లో ప్రజలు మీకు తగిన బుద్ధి చెబుతారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మీరు అన్నటువంటి మాట మద్యపానంపై మాట తప్పను మడమ తిప్పను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అన్నమాట వాస్తవం కాదా? అదేవిధంగా ఈరోజు ఈ రాష్ట్రంలో తయారవుతున్నటువంటి మద్యంలో మెజారిటీ శాతం వైసీపీ నాయకుల యొక్క డిస్టిల్లరీలో తయారవుతున్నమాట వాస్తవం కాదా? నంద్యాల్లో మీరు ఏ రకమైనటువంటి మద్యాన్ని తయారు చేస్తున్నారో అందరికీ కూడా తెలుసు. ఇవాళ మీ ఇష్టం వచ్చినటువంటి జే బ్రాండ్స్ వేసుకొని మీరు చెప్పినట్టు బూమ్ బూమ్ లేకపోతే ప్రెసిడెంట్ మెడల్, ఏమిటండి ఆ పేర్లు, దేశమంతా కూడా ఒక రకమైనటువంటి మద్యం అమ్ముతూ ఉంటే ఈ రాష్ట్రంలో కల్తీ మద్యం అమ్మటం వల్ల ఎంతోమంది మహిళలు వాళ్ళ మాంగళ్యాన్ని కోల్పోతున్నటువంటి మాట వాస్తవం కాదా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. నిన్న కాక మొన్న ఎంతోమంది కేజీహెచ్ హాస్పిటల్లో విశాఖపట్నంలో మద్యపానం ఈ కల్తీ మద్యం వల్ల లివర్లు పాడైపోయి హాస్పిటల్లో జాయిన్ అయితే నిన్న మా అధ్యక్షురాలు వెళ్ళి సందర్శించిన సందర్భంగా అక్కడ ఉన్నటువంటి డాక్టర్లు చెప్పినటువంటి మాట కల్తీ మద్యం వల్ల వీళ్ళ యొక్క ఆరోగ్యం పాడైపోయింది అని చెప్పి. వీటికి సమాధానం చెప్పవలసింది పోయి మీ ఇష్టం వచ్చినట్టుగా వ్యక్తిగత ఆరోపణలకు దూషణలకు దిగుతున్నారంటే మీలో భయం కలిగిందన్న విషయం అందరికీ కూడా తెలుసు. ఒక్కటే చెప్తా ఉన్నాం మీకు, భారతీయ జనతా పార్టీ మీద మీరు ఏదైనా మచ్చ వేసేటటువంటి ప్రయత్నం చేస్తే ఆకాశంలోకి చూసుకొని ఉమ్ము వేసినట్టే అది మీ మొహం మీద పడుతుంది, తప్పితే మరెవరికి కూడా దీనివల్ల నష్టం లేదు అని చెప్పి ఈ సందర్భంగా చెబుతా ఉన్నాం. అందులోనూ ముఖ్యంగా ఈ పోసాని కృష్ణమురళి లాంటి వారి సర్టిఫికెట్లు ఎవరికి కూడా అవసరం లేదు. ఈ ప్రజలందరికీ కూడా, రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు ఈ పోసాని కృష్ణమురళి ఏంటో, వైసీపీ నాయకత్వం ఏంటో, వైసీపీ ముఖ్యమంత్రి చేసేటువంటి అరాచకాలు ఏంటో. రాబోయేటటువంటి ఎన్నికల్లో మీకు ఖచ్చితంగా బుద్ధి చెబుతారని చెప్పి ఈ సందర్భంగా చెబుతా ఉన్నాను. మీరు చేసినటువంటి మద్యాన్ని చెన్నైలో ఉన్నటువంటి ఎస్జిఎస్ అన్న ల్యాబు, ఇదంతా కూడా కల్తీ మద్యం అనే సర్టిఫికెట్ ఇచ్చినటువంటి మాట వాస్తవం కాదా? మిమ్మల్ని అడుగుతా ఉన్నాను, ఎస్జిఎస్ ల్యాబ్కి మీరు పంపిస్తే కల్తీ మద్యం వల్ల ప్రాణాలు కోల్పోయేటటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంటుంది అని చెప్పి మీకు హెచ్చరించినటువంటి మాట వాస్తవం కాదా అని చెప్పి మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. అదేవిధంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా గారు పార్లమెంట్లో జవాబు చెబుతూ సుమారుగా ఈ రాష్ట్రంలో 58,000 మంది మహిళలపై అరాచకాలు జరిగినాయి, దానిలో మెజారిటీ కేసులు మద్యం తాగినటువంటి వ్యక్తులు ప్రవర్తించారు గత 3 సంవత్సరాలుగా అని చెప్పిన మాట పార్లమెంటు సాక్షిగా మనకున్నటువంటి రికార్డు ఉంది, ఇది వాస్తవం కాదా అని చెప్పి మిమ్మల్ని సందర్భంగా అడుగుతా ఉన్నాను. ఒక్కదానికైనా మీరు సమాధానం చెప్పగలరా? మీకేదైనా దమ్ము ధైర్యం కనుకుంటే మీరు టీవీల ముందు కూర్చొని మాట్లాడుకోవటం కాదు, మీకు ఆ ధైర్యం కనుకుంటే మీ మధ్య
నిషేధ శాఖ మంత్రో లేకపోతే అబ్కారీ మంత్రి ఎవరైతే ఉన్నారో మీకైనా తెలుసా అసలు అబ్కారీ మంత్రి అంటూ ఉన్నారని? ఆ మంత్రి ఎవరైతే ఉన్నాడో కేవలం ఆయన మైన్స్ చేసుకుంటా ఉన్నాడు, ఆయనకు కూడా తెలిసి ఉండదు బహుశా ఆయన అబ్కారీ మంత్రి అని చెప్పి. ఎందుకంటే ఇదంతా కూడా మేనేజ్మెంట్ అంతా జరిగేది మీ ప్యాలెస్ నుంచి జరుగుతూ ఉంది. ఆయనకు కూడా పాపం మంత్రి గారికి కూడా పెద్ద ప్రమేయం ఏమి లేదు దీంట్లో. ఆ ప్యాలెస్ నుంచి ఏ ఆదేశం అయితే వస్తుందో ఆ డిస్టిలరీ నుంచి మాత్రమే మీరు కొనుగోలు చేస్తూ ఉన్నటువంటి మాట ప్రజలందరికీ కూడా గమనిస్తూ ఉన్నారు. మనం కనుక చూసినట్లయితే మద్యపానానికి డిజిటల్ పేమెంట్స్ లేనటువంటి ఒకే ఒక్క రాష్ట్రం ఇవాళ ఆంధ్ర రాష్ట్రం. మనం మార్కెట్లోకి వెళ్ళి బజార్లో ఉన్న చిన్న చిన్న తోపుడు బళ్ళ దగ్గరికి వెళ్తే కూడా ఇవాళ మనకి డిజిటల్ పేమెంట్ జరుగుతూ ఉంది. ఉల్లిపాయ బండికి పోయినా, టమాటో బండికి పోయినా, కూరగాయల మార్కెట్లో పాల వ్యాపారి సోడావాడు కూడా అక్కడికి ఇవాళ డిజిటల్ పేమెంట్ ద్వారా చేస్తూ ఉంటే మీరు డిజిటల్ పేమెంట్ ద్వారా ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు?